ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివక్షేత్ర అభివృద్ధికి అంచులంచులుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలం బాలరాజు అన్నారు. సోమవారం పట్టిసీమ భద్రకాళి సమేత వీరస్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులకు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ పట్టిసీమ శివక్షేత్ర అభివృద్ధి కోసం 2,20,00,000 రూపాయలు నిధులు దేవతాయ శాఖ నుండి మంజూరు అయ్యాయని తెలిపారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన పుణ్యక్షేత్రం పట్టిసీమ అని ఏటా మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి సందర్శించుకుంటారని అన్నారు. పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం మౌలిక వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించడం హర్షనీయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పట్టిసీమలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, టూరిజం అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారి, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, ఆలయ కార్యదర్శి సంగమేశ్వర శర్మ, వైసీపీ నాయకులు రాజుబాబు, పోలవరం పంచాయతీ ఉప సర్పంచ్ కోరశిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి 2,20,00,000 రూపాయలు నిధులు మంజూరైంది. ఈ దేవాలయ అభివృద్ధికి రోజు శంకుస్థాపన చేయడం అయింది. అతి పురాతనమైన దేవాలయం ఇది. ఎంతో పవిత్ర గల ఈ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని మరి అభివృద్ధి చేయాలని మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు ప్రభుత్వం మరి దేవాదాయ శాఖ నుంచి 2,20,00,000 మంజూరు చేసింది. అతి త్వరలోనే ఈ పనులు కూడా మరి పూర్తి చేయబోతున్నాం. ప్రతి ఏడాది కూడా మహాశివరాత్రికి లక్షలాది భక్తులు మరి దేవాలయాన్ని దర్శించడానికి వస్తుంటారు, మొక్కులు కూడా చెల్లిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి భగవంతుడు కృషి చేస్తాం. అలాగే ఈ పర్యాటక కేంద్రాన్ని కూడా తీర్చిదిద్దడానికి మరి ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే దేవాలయ అధికారులు అందరం కూడా మరి ప్రభుత్వం దృష్టిలో, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఇప్పటికే పెట్టున్నాం. దపదపలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరం కూడా ఐక్యమత్యంతో కృషి చేస్తున్నాం. మరి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా మరి దేవాదాయ శాఖ కూడా పనిచేస్తుంది. మరి రానున్న మహాశివరాత్రి కూడా ఘనంగా నిర్వహించడానికి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం ఎంతో దోహదపడలేదని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను.